తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు బోయినపల్లి మండలంలోని మర్లపేటలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ నాయకులు పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకోగా టార్పాలిన్ కవర్లు ఇవ్వలేదని అలాగే మంచినీటి సౌకర్యం నీడ కల్పించలేదని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నామని అన్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే బీజేపీ పార్టీ తరఫున సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు అండగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జువ్వెత్తుల శ్రీనివాస్ రెడ్డి భూమ రెడ్డిలు ఉన్నారు. ఒక కేజీ ఎక్కువ అవుతుంది. అలా ఇంకో కేజీ అవ్వకుంటే సరిపోతుంది. భూమిపల్లి మండలం మర్లపేట గ్రామంలో ఈ వరి కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇది డిసిఎంఎస్ ఆధ్వర్యంలో యొక్క కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసిన జరిగింది. అదేవిధంగా బోయినపల్లి మండల కేంద్రంలో పిఎస్సిఎస్ మరియు డిఎస్ఎంఎస్ ఆధ్వర్యంలో వరి అధికార ప్రభుత్వము యొక్క డిఎస్ఎంఎస్ పిఎస్సిఎస్ ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ రైతులు ఇంతకుముందు రైతులు ఇక్కడ మళ్ళా ఆవేదన ఏంటంటే ఇక్కడ వడ్లు పట్టుమంటున్నారు. వడ్లు పట్టుమంటే వడ్లు పడదామంటే మిషన్ కరెక్ట్ లేదు. తింటే 40 కిలోల బస్తాకు కిలో తీసేస్తే అక్కడికి అయిన తర్వాత మళ్ళీ లారీలా ఇంత అని చెప్పి అక్కడ రైతు మిల్లర్లు కాబట్టి యొక్క ప్రభుత్వం ఇప్పటికైనా కానీ స్పందించి ఈ యొక్క రైతుల యొక్క కోస పట్టించుకొని ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ఉన్నటువంటి వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో తొందరగా పంపిణీ చేయాలి. లేనట్టయితే ఏంటంటే ఇప్పుడు వర్షం వచ్చే పరిస్థితి ఉంది, ఈ వడ్డు దడిసిపోయి పడుతుంది. కాబట్టి రైతులు ఇప్పటికి కూడా ఇంత కష్టపడి కష్ట నష్టాలకు ఓర్చి పొద్దున రాత్రి కష్టపడుతున్నటువంటి రైతాంగాన్ని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము విస్మరిస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం. ఇబ్బంది కలగకుండా వారికి టార్పాలిన్ కవర్లు ఇవ్వాలి, అదేవిధంగా వారికి నీటి వసతి కల్పించాలి మరియు నీడ వసతి కూడా కల్పించాలి. ఇక్కడ ఎండ కొడుతుంది కాబట్టి రైతులకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఏవైతే ఇవి ఉన్నాయో ఖచ్చితంగా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి వారికి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి తెలియదు.